ఈరోజేంటి ఆకాశంలో చిన్నమామ కనిపించడం లేదు? ఓహో, నాతో ఫోన్ మాట్లాడుతుంది కదా. కోతి పనులే అనుకున్నా, పులిహోర కబుర్లు కూడా బాగా చెప్తున్నావు. అందమైన అమ్మాయిలకు నిజం చెప్తే పులిహోర కబుర్లాగే అనిపిస్తుందంట. సర్లే, కానీ తిన్నావా? లేదు, ఆకలేయట్లేదు. ఏ, ఎందుకు? అదేంటో, నీతో మాట్లాడుతుంటే ఆకలనే ఆలోచనే ఉండదు, దాహం అనే మాట ఉండదు. ఓహో, అవునా? అయితే 10 రోజులు అలాగే మాట్లాడుతూ ఉండు, తర్వాత మాటలు ఉండవు, నువ్వు ఉండవు. నీతో మాట్లాడుతూ మరణించడం కన్నా వరమేముంది చెప్పు. చాలే, ఇంకోసారి ఇలాంటి మాటలు మాట్లాడావంటే నిజంగానే చంపేస్తా. అయితే వచ్చి చంపేయి. అలా అనకు అన్నానా? అంటే చంపడానికైనా నువ్వు నా దగ్గరికి రావాలి కదా, అలాగైనా నిన్ను చూస్తాను. దానికి చంపడాలెందుకులే, తెల్లారితే చాలు. తెల్లారితే చాలా? అదేదో తెల్లారే కల్లా, నువ్వే వస్తున్నట్టు. వస్తున్నట్లు కాదు, నిజంగానే వస్తున్నా. ఏంటి, నిజమా? అవును, నేను ఆల్రెడీ ట్రైన్ లోనే ఉన్నాను. ఉదయం 10 కల్లా అక్కడ ఉంటాను. తెల్లారే ట్రైన్ కొస్తూ ఇప్పుడు చెప్తున్నావా నాకు? ఓ, నేను అలిగాను. కోతి మొహాలు అలిగితే అస్సలు బాగోదు, అలక్కు. అయినా నేను నీకు సర్ప్రైజ్ ఇద్దామని చెప్పలేదు. నువ్వు రావడమే పెద్ద వరం, ఇంకా ఈ సర్ప్రైజ్లు ఎందుకు? వచ్చేయ్. రైల్వే స్టేషన్ లో స్టేషన్ మాస్టర్ ఉన్నా లేకున్నా నేను నీకోసం ఎదురు చూస్తూ ఉంటా. ఏమొద్దు, స్టేషన్ కి నానొస్తున్నాడు. నిన్న అక్కడ చూశాడంటే అటునుంచి అటే వెనక్కి పంపిస్తాడు. సర్లే, నేను రాను. సరే మరి, బాయ్. కాసేపు మాట్లాడొచ్చు కదా. వచ్చాక రోజు మాట్లాడతాలే, ఇప్పుడు పెట్టేయ్. అలాగే, బాయ్. బాయ్. యాయ్, వస్తుందే, మెల్ల మెల్లగా వస్తుందే, పొద్దున ట్రైన్ లో వస్తుందే, తెల్లవారగానే పిల్ల ఇంటి ముందుంటుందే, వస్తుందే. రేయ్, ఎవడరా అది, అర్ధరాత్రి నిద్రపోకుండా కుప్పి గంతులు వేస్తుంది. సారీ అంకుల్. కంట్రోల్ రా రాజు, కంట్రోల్. సిరి, సీ యూ టుమారో. తలపోటు మాత్రలు, బీపీ మిషన్లు రెడీగా పెట్టుకోండి. ఎల్లప్పుడు చేతిలో తలాల గుత్తిని పెట్టుకోండి. ఈరోజు నుంచి మీ జాతకం మొత్తం మారిపోబోతుంది. మీరెన్నడూ చూడనివి, అస్సలు ఊహించనివి జరగబోతున్నాయి. తస్మస్ జాగ్రత్త. ఏం జరుగుతుందో తెలియదు, కానీ ఇది చదవటంతోటే సగం సత్య. భాగ్యం భాగ్యం. అబ్బా, పూజలో ఉన్నాను, డిస్టర్బ్ చేయకండి. పూజలో ఉన్నావా? ఉండు, నేను వస్తున్నా. దేవుడా, నేనెంత పీనాసోనైనా నీ పూజలో ఏ లోపం చేయలేదు. నన్ను కనికరించి చల్లగా చూడు స్వామి. ఇది మీరేనా? మీరా కాదు, ది గ్రేట్ సుబ్బారావు. ఎప్పుడు అది కావాలి ఇది కావాలని కోరుకునేవారు, ఈరోజేంటి కొత్తగా చల్లగా చూడు అంటున్నారు? పేపర్లో రాసి ఫలాలు చూశాక ఇలా తప్ప ఇంకెలా కోరుకోవద్దనేలా ఉంది. అవునా? అవునా కాదు, అవును. అర్జెంటుగా నా బీపీ టాబ్లెట్లు, జండు బాము, మెంతో ప్లస్, షుగర్ టాబ్లెట్లు నేను వేసుకోవడం మర్చిపోయినా అన్నీ నువ్వు తీసిపెట్టు. ఏం జరగబోతుందో ఏమో. దువ్విన తలనే దువ్వడం, అద్దిన పౌడరు అద్దడం, అద్దం వదలకపోవడం, అందానికి మెరుగులు దిద్దడం. అదిగో నా పాట మొదలైంది. అబ్బా, అది మన రాజుగారు పాడుతున్నాడండి. పిచ్చి భాగ్యం, తల్లిదండ్రులకు గుండెపోటు ఎందుకు వస్తుందో తెలుసా? ఎందుకు? అలాంటి యదవ కొడుకులున్నందుకు. వాడేం విధవ కాదండి. మరేంటి సన్యాస? ఇక్కడెవరో నన్ను గట్టిగా తలుచుకున్నట్టుంది నాన్నా. ఎవరది? మేమేరా, నువ్వు ఎదవ్వా లేక సన్యాసివా అని డిబేట్ పెట్టుకున్నాం. నాన్నా, కన్న కొడుకును పట్టుకుని సన్యాసి అంటారా? చవట దద్దమ్మానలేదు, సంతోషించు. మీరు అలాగే అంటూ ఉండండి, ఏదో ఒక రోజు నేను గొప్పవాణ్ణి అవుతాను. అప్పుడు మీరే ఊరంతా నా కొడుకు నా కొడుకు అంటూ గర్వంగా చెప్పుకుంటారు. అబ్బా, గర్వంగా చెప్పకపోయినా పర్లేదు, కానీ హీనంగా చెప్పకుండా చూడరా. చీ, బొత్తిగా విలువలేదు ఇంట్లో. 10 ఇంటి దాకా పడుకునేవాడివి, 8 ఇంటికే వెళ్తున్నావు. ఎక్కడికి రా? స్టేషన్కి.
ఏంటీ పోలీస్ స్టేషన్ కా చూసావా భాగ్యం ఈ నా కొడుకు అప్పుడే పోలీస్ స్టేషన్ లో పట్టుకొని తిరుగుతున్నాడు అబ్బా ఆప్తారా నేను ఎల్లేది రైల్వే స్టేషన్ పోలీస్ స్టేషన్ కాదు రైల్వే స్టేషన్ కా ఎందుకురా ఆ అమ్మని ఇలా వాగేసేనేంటి ఇప్పుడు ఏం చెప్పి తప్పించుకోవాలి మాట్లాడవేరా ఎందుకు వెళ్తున్నావు అది నాన్నా అది ఆ రాకీ గాడు ఏదో పని మీద సిటీకి వెళ్తున్నా అన్నాడు స్టేషన్ వరకు వెళ్లి సెండ్ ఆఫ్ ఇద్దామని హలో అంకుల్ ఎలా ఉన్నారు ఏం టైమింగ్ రా ఏదవా రారా రాకీ సిటీకి వెళ్తున్నావంట ఏం పని మీద ఏంటి ఏ సిటీయా పక్కూర్లో టీ తాగడానికి పంపించాడు మా నాన్న అలాంటిది సిటీ అదేంట్రా నువ్వు సిటీకి వెళ్తున్నావని మా వారు టిప్ టాప్ గా రెడీ అయ్యి నీకు టాటా చెప్పడానికి వస్తుంటే ఇది బయటికి వెళ్ళడానికి ఇలా కమిటేయడా ఓ సిటీకి అంకుల్ ఇప్పుడే వెళ్తున్నాను వెళ్తూ వెళ్తూ వాడిని కూడా పట్టుకెళ్దామని ఇటొచ్చా ఓహో అవునా సరే వెళ్ళండి హ్యాపీ జర్నీ థ్యాంక్స్ అంకుల్ నువ్వు రాగానే అడ్డంగా దొరికిపోయాననుకున్నా కానీ నువ్వు మాట మార్చి భలే కాపాడావు మామా అసలు నువ్వు చేసిన పనికి నిన్ను అడ్డంగా బుక్ చేయాలరా ఏదో నిన్ను మంచోడిని కాబట్టి సరిపోయింది నేనేం చేశానురా అబ్బా నాకు చెప్పకుండా ఎక్కడికో ప్లాన్ వేసుకుని మీ నాన్న దగ్గర నన్ను ఇరికిస్తావా నువ్వు అదే టైంకి ఇంటికి వస్తావని కలగన్నానా ఏంటి కలగనకపోతే కనీసం చెప్పొచ్చు కదా చెప్పేలోపు నువ్వే వచ్చావు కదరా ఆ ఏడుపు మొహం తీసేస్తావా చూడలేకపోతున్నా నా మొహం ఇంతే కాని నీ మొహమేంటి 1000 వోల్ట్స్ బల్పులా వెలిగిపోతుంది అది మామా బాత్రూమ్ వస్తుందా చిచి మరెందుకురా సిగ్గు చెప్పు అది మామా సిరి వస్తుందా మామా అంత కరెక్ట్ గా ఎలా చెప్పావు నీ సిగ్గు చూసి సిగ్గున్న ఏ ఏదమైనా చెప్తాడు నువ్వు పిల్ల కోసం మెలకలు తిరుగుతున్నావని మరీ అంత పొగడకు మామా సిగ్గేస్తుంది ఎహే చీ ఆపు ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలి రైల్వే స్టేషన్ ఓహో ఎల్లు నువ్వు రావా వచ్చేది నీ పిల్ల మధ్యలో నేనెందుకు నాకు చాలా పనుంది వెళ్ళు అంతేలేరా మామా ఇన్ని నెలల తర్వాత ఫ్రెండ్ గాడి లవర్ వస్తుంది వాణ్ణి తీసుకెళ్లి ఆ అమ్మాయితో మాట్లాడిద్దామని లేదు అసలు నువ్వు ఫ్రెండువేనా నువ్వెన్ని బాల్య డైలాగులు కొట్టినా నేను రాను నువ్వెళ్ళు వెళ్ళరా నువ్వు రాకపోతే నేను వెళ్ళలేనా ఏంటి ఈయన ఇక్కడే ఉండాలా ఈయన కంటికి కనబడ్డామంటే కంటికి కొనుక్కు లేకుండా చేస్తాడు ఆ పక్కకెళ్దాం ఏమైంది దీనికి ఇంతలా కొట్టుకుంటుంది సిరి వచ్చిందని చెప్తున్నావా చూసావా సిరి నీ రాకని నా గుండె నాకు చెప్పింది రామ్మా ఇప్పుడు ఎలా తనకి వెళ్ళకం చెప్పడం చూడు సిరి నా వైపు చూడు చూడు సిరి చూడు వెల్కమ్ టు విలేజ్ సిరి నానా మీరేంటి ఇక్కడ ఆ పువ్వేంటి నానా అది ఇది రాఖీ గారికి ఇచ్చి బాగా చెప్దామని చెప్పావా
చెప్పానా వెళ్ళిపోయాడు ఇప్పుడే. అవునా, మరి వీడేవాడు? ఆ ఆ